పనిన్న రోజు తిండి, లేని రోజు పస్తు. సంపాదన సగం తిండికే సరిపోతుంది, ఏం మిగలట్లా. కష్టపడిన డబ్బంతా బియ్యానికే సరిపోతుంది. కడుపు నిండా భోజనమా, అది కలే సార్. పనికి వెళ్తే గాని రోజు గడవదు, పౌష్టిక ఆహారం యాడ్ నుంచి వచ్చింది. మా ఊర్లో రేషన్ షాప్ ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తీస్తారో మాకే తెలదండి. అని దొరకని రోజు పస్తులే. అవి నిన్నటి ఆకలి బాధలు. 2015 ఏప్రిల్ 1 నుండి మన రాష్ట్రంలో ఆహార భద్రతా హక్కు చట్టం అమలవుతుంది. ఈ చట్టం కింద అర్హులైన ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కేజీ 1 రూపాయికే నెలకు 5 కేజీల బియ్యం. అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు నెలకు 35 కిలోల బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. చౌక దుకాణాలు ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచబడతాయి. ఏ కారణం చేతైనా లబ్ధిదారుడు ఆహార ధాన్యాలను తీసుకోలేకపోయినా, ప్రభుత్వం సరఫరా చేయలేకపోయినా, కనీస మద్దతు ధర మీద 1.25 రెట్ల మొత్తాన్ని లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎలాంటి గుర్తింపు కార్డు లేని భిక్షగాళ్లు, వలస కూలీలు, సంచార జాతుల వారు కూడా ఆహార భద్రతను పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుంచి 6 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు స్థానిక అంగన్వాడీ కేంద్రాల ద్వారా, 6 నుంచి 14 సంవత్సరాలలోపున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా మంచి పౌష్టికాహారం అందిస్తుంది. అంతేకాదు, కాన్పు సమయంలో మంచి ఆహారం తీసుకోవడం కోసం 6,000 రూపాయల మొత్తాన్ని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. ఈ హక్కుకు ఏ రకంగా భంగం కలిగినా జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారికి, అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర ఆహార కమిషన్కి ఫిర్యాదు చేయొచ్చు. ఆహార ధాన్యాలతో బయలుదేరే ప్రతి వాహనానికి GPS ట్రాకర్ అమర్చబడి ఉంటుంది. వాహనం బయలుదేరిన వెంటనే ఆ ప్రాంత ప్రజలకు SMS ద్వారా సమాచారం చేరవేయబడుతుంది. నకిలీ లబ్ధిదారులను నివారించడానికి ఆధార్ అనుసంధానంతో పాటు బయోమెట్రిక్ పద్ధతిని, తూకంలో మోసాన్ని అరికట్టడానికి ఎలక్ట్రానిక్ వేయింగ్ పద్ధతిని అమలు చేస్తుంది మన ప్రభుత్వం. గుప్పెడు ధాన్యం కూడా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది మన ప్రభుత్వం. కేవలం కడుపు నింపుకోవడం కాదు, పౌష్టికాహారం పొందడం కూడా మన హక్కు. ఆహారం పొందడం మా హక్కు. రూపాయి కిలో బియ్యం, కడుపు నిండా భోజనం. మా ఊర్లో రేషన్ షాపు టైం ప్రకారం తీస్తున్నారండి. ప్రభుత్వం నాకిప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింది, బియ్యం కూడా తీసుకున్నాను. ఆకలిని కాదు, ఆహారం పొందడం మా హక్కు. గుర్తుంచుకోండి, ఆహార భద్రత మీ హక్కు.